మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒక చిన్న డౌట్, నేను మొన్న ఒక యూట్యూబ్ చూస్తుంటే అందులో మీరు ఒక క్రిస్టియానిటీ ఒక అలెలూయా అన్న ఒక వర్డ్ ని నేను చూశాను. మీ మదర్ అంత పెద్ద బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ అంత ఆవిడ ఎంత డివోషనల్ గా ఆవిడ పద్ధతి ఎంత, మీకు ఎందుకని సడన్ గా ఇలా చేంజ్ అవ్వాలి అని అనిపించింది? అంటే ఐ మీన్ మీకు ఆ పరిస్థితులు ఏంటి? మా అమ్మ బందర్లో క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేది. ఆ రోజుల్లో అందరు సిస్టర్స్ ఉంటారు కదా, మా అమ్మకి ముక్కమట నీళ్లు కారుతూనే ఉండేవి 24 అవర్స్. అది ఇట్స్ ఎ వెరీ రేర్ డిజీజ్. స్కూల్ అందరూ చీవుడు ముక్కల చీవుడు ముక్కు శకుంతల చీవుడు ముక్కు శకుంతల అందరూ ఏడిపించారు మా అమ్మని. మీ మదర్ చిన్నప్పుడు? మా మదర్ చిన్నప్పుడు చిన్నతనంలో. సో తన పక్కన ఎవరు కూర్చునేవారు కదా, చీవుడు ముక్క శకుంతలం మా పక్కన మా అమ్మ సెపరేట్ టేబుల్లో కూర్చునేది. ఇంటర్లో భోజనం కూడా తన తనతో మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తారు కదా స్కూల్లో, అది లంచ్ టైంలో వీడి మటుకు తని సెపరేట్గా కూర్చుని తను ఒకటే పెరగను ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది, బాధగా తింటూ ఉండేది. ఒకసారి ఆ స్కూల్లో సిస్టరు మా అమ్మని చూసి, ఏంట్రా శకుంతల వై ఆర్ క్రయింగ్, ఎందుకు ఇలా ఉండంటే, సిస్టర్ అందరూ నన్ను చీవుడు ముక్కు శకుంతల నన్ను ఏడిపిస్తున్నారు, ఎవ్రీబడి ఆర్ ఎవ్రీవన్ ఇస్ టీజింగ్ మీ, నాకు ఏం అర్థం కావడం లేదంటే ఒక చేయరారా అని జేబులోంచి చిన్న బైబిల్ తీసింది. బైబిల్ తీసి రోజు ఒక వర్స్ ఒక పారాగ్రాఫ్ చదివి మీ తలకిందలు పెట్టుకుని పడుకో. మా అమ్మ పుస్తకం తీసుకుని రోజు ఒక్కొక్క వర్స్ చదివి తలకిందలు పెట్టుకుని దిండి కింద పెట్టుకుని పడుకునేది. మూడో రోజుకి బిలేమి అది ఆగిపోయింది. మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకునేది, ఏం రావడం లేదు, అర్థంలోకి వెళ్ళి చూసుకుంది ఆ నీళ్లు రావడం మానేసినాయి. వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ అది అమ్మ నాకు జలుబు రావడం లేదు నాకు వాటర్. అహోబల్లారావు గారని పెద్ద డాక్టర్ ఉండేవాడు అక్కడ, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా అమ్మమ్మకి చెప్పాడు, ఇది చాలా రేర్ డిసీజ్ అండి, దీనికి మందు లేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వడం కూడా కష్టం అవుతుంది, అది ఏదో ట్రై చేద్దాం బట్ గ్యారంటీ ఇవ్వలేదు అటువంటిది. ఆయన దగ్గర తీసుకెళ్ళి అహోబల్లారావు గారు తీసుకెళ్ళి, ఏంటి మా అమ్మాయికి ఆగిపోయిందంటే ఆయన స్టన్ అయిపోయాడు, ఎలాగింది ఏమా ఏం మందు తీసుకుని ఏం తాగమంటే, ఏం లేదండి ఇలా సిస్టర్ చెప్పి బైబిల్లో వర్స్ చదివి ఇలా అలాగా అని ఆయన ఆఫ్టర్ 6 మంత్స్ ఆయన క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయాడు ఆయన అహోబల్లారావు గారు. అప్పటి నుంచి మా అమ్మకి జీసస్ క్రైస్ట్ అంటే విపరీతమైన లవ్. అసలు రిలీజియన్కి దేవుడికి సంబంధం లేదండి, ఎనిబడి కెన్ లవ్ ఎనిబడి. ఇప్పుడు నేను మేముంటే మా ఇంట్లో ఎవ్రీ రంజాన్కి తర్వాత ఎవ్రీ బక్రీద్ బక్రీద్కి మేము ఒక దర్గాకి వెళ్తాం. దర్గాకి వెళ్ళి అప్పుడు మౌంట్ రోడ్ బిలాల్ ఎదుర్కొంటే దర్గా బిలాల్ పక్కన దర్గా ఉండేది, బిల్లా హోటల్ పక్కన ఆ దర్గాకి వెళ్ళి మౌంట్ రోడ్ దర్గాకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం. క్రిస్టియన్ క్రిస్మస్ వస్తే శాంతం చర్చ్కి వెళ్ళి చర్చ్ లోపలికి వెళ్ళి మా అమ్మ 2 అవర్స్ ప్రే చేసేది. మీ ఇంటి దగ్గర చుట్టూ అందరు కూడా మ్యాక్సిమం అందరు హీరోయిన్స్ హీరోలు